ఎదిగిన కొడుకు ఇంటి వీణ ఉంటే ఏ తండ్రికైనా అయ్యో నా ఎత్తు కొడుకైనా నా కొడుకు పెళ్లి చేయాలన్నారు అంది ఎదిగిన ఆడవిల్ల ఇంటి వీణ ఉంటేనే అయ్యో నా ఎత్తు పీట నా బిడ్డైనా ఏ తల్లికైనా బాధ ఏ తండ్రికైనా బాధ తోట కూర సన్నమన్నారు నాదా మన బిడ్డ మన ఎత్తు మన బిడ్డ అయితంది నాదా ఆడవిల్లలు పడి వేణ కాడ పదనారు అచ్చున బిడ్డ నీల వేణ కాడ నిందలే అచ్చున రాక ముందుకు ఏ నింద రాక ముందుకు అయ్య చేతులు పెట్టాలన్నారు అంది తొడిగే జాకెట్లు మన బిడ్డ తొడుగుతుంది నేను కట్టే సీరలు మన బిడ్డ కడుతుంది మనకు మేనలు మన బిడ్డకు మేన బాగున్న తీరుగతి లగ్గం చేస్తావా అక్క ఎల్లలో నువ్వు ఎర్ర ఉంటే వాళ్ళు నల్ల ఉండమా నల్లగుల రాజు అంటే నన్ను ఎక్కిస్తారా మొదలు మరి కాదు ఏ తలలేని పని చేస్తాం ఎక్కడ అమరావతి అమరావతి నగరం నీ పేరేం పేరు అనన్నవారాలు ఎందుకు వస్తారావు ఎందుకు వస్తానండి అప్పనం కనిసేను మోడేమైన బిడ్డ పప్పనం లేదు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చిండ్రా ఏది నీ అమరావతి నగరం నీ పేరు ఆనందరాజు నీ భార్య పేరు ఆదిలక్ష్మి దేవి ఆహా నీ బిడ్డ సంబంధం గురించి చెప్తానా ఇంతకు నేను ఎవరన్నా నీ కెరికేనా ఈ ఊరుకు మంత్రినే నేను మంత్రి అరే గొల్ల కొరలు చేరుమకరం ఏనే అనుకో పటేల్ అన్న చూసి చూడకుండా చప్పడగుంటాడు ఏ పాలేరున్నాడు ఊరుకుంటాడా ఏ ఎక్కడికత్తా గొల్ల గొర్రు ఎక్కడికత్తా అయి పాలేరే పాలేరే మచ్చుకుంటాడు
ప్రజల చూస్తుందకు కుసే ఫాదర్ నువ్వు ప్రజల దగ్గర విలువ పొంగాలని ఊరు శ్రీమంత నగరం కానీ నీ బిడ్డకు సంబంధం అన్నావు నాకు ఒక్కగానే ఒక కొడుకు శ్రీమంత మారాలి అంటే మేము సాధుకున్న పిల్లగాడే కానీ మేము కన్న పిల్లగాడు కాదు ఆయన ఉన్నాడు మాత్రమే పెళ్లికి పొల్ల అయితే చాలా అందంగా ఈ పొల్ల పేరు ఏంటంటే ఆ పొల్ల పేరు ఉమావతి అంతేనా సరిగా మరి ఇంటికి రాదు ఇంటికి వచ్చిందంటే మరి మా కొడుకును చూస్తారు మీరు శ్రీమంతరాజు మీ సాధికి రాజ్యం ఆయనదే ఎందుకు అంటే పెళ్లి దాకా పక్కన చెప్పుకునే రాజ్యం వెళ్తానా అవి అందుకుంటే పెళ్లి అయినాక ఆయన రాజ్యం ఆయన చేతిలో పెడతాం పాప చిన్నప్పుడు వాళ్ళు అవ్వ చెప్పేది అయ్యి చచ్చిపోయి అవి నా చేతిలో పెడితే సాధి సవరించి పెంచి పెద్ద చెప్పిన నా భార్య పేరు భద్రాంగి దేవి రమ్మని రాదు తీసుకోవాలి చూడాలి
మన కొడుకు శ్రీమంతరాజుని పిలిచి నాలెక్కన ఉన్నాయండి నీలో అన్నాను ముడతారా మన కొడుకు శ్రీమంతరాజుని పిలిచి కొడుకు ఈ ఫోటో చూపిస్తూ మన కొడుకు అంతేనండి కొడుక శ్రీమంతరాజా అమ్మే बंगारों श्रीमंतराज लेने अलवा श्रीमंत बुक् अभी कुछ एट्ला तला गेगिलो मूतमलु उरकत्तानी अरे अन्ना भार्या
अरे चूजा చేసుకురా ఆయ మరి లేకపోతే తీయేసుకురా ఏవా ఎనకన ఎట్టికాల అప్పుడు తిరుగుంటి రోజు తర్వాత అట్లైతున్నారు గాని ఆడలంగి తో ఉన్నా అరే ఆమె దగ్గర అది చెప్పేది చేతులు కడుకోవాలి అన్నప్పుడు అయ్యా పెళ్లి 1500 లగ్నమే ఉన్నది కాబట్టి మీ కొడుకును మీరే తయారుచుకొని రాండి అక్కడే లగ్నం ఏ అమరావతి నగరంలో అని అప్పుడు ఆనంద మహారాజు ఐదుగురు బ్రాహ్మణులు తీసుకున్నాడు అరే బిడ్డారా నా భార్య ఒక్క మాట ఆదిలక్ష్మిదేవి ఏమన్నాడయ్యా అయ్యా నువ్వు పోతావు గాని మరి బిడ్డకు ఖాయం అయితే అట్లనే మన కొడుకు కూడా చూసుకరా కలిసేది ఉంటే ఇద్దరు లగ్నం ఒక్కసారి చేద్దాం పెళ్లిలో పెళ్లి కలుస్తుంది తప్పుల తప్పులు కలుస్తుంది డిన్నర్లో డిన్నర్ కలుస్తుందో అన్నది మరి అందులో మళ్ళీ లేకుంటే పొల్ల కావాలన్నది నా భార్య కోరుకున్న కోరిక అది సరే పిల్లలు చూద్దాం రమ్మా అని ఐదుగురు బ్రాహ్మణులు తీసుకో అని అయితే అమరావతి నగరము నీ పేరు ఆనందరాజు నీ భార్య పేరు ఆదిలక్ష్మిదేవి అవునవును నీకు ఒక కొడుకు ఒక బిడ్డ ఒక్క బిడ్డ ఓ బిడ్డకు 7 కోట్ల రూపాయలు ఇచ్చి లగ్నం చేస్తానా బిడ్డ కాయ చేసుకోరంటారా 7 కోట్లు ఇస్తానా 7 కోట్లు 7 కోట్లు ఇస్తావు మీరు ఉన్న సిరివంతులు కాబట్టి నువ్వు 7 కోట్ల రూపాయలు ఇస్తా లగ్నం చేస్తావు మరి ఈ మామూలుగా ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చినావు అంటే నాకు ఒక కొడుకు అన్న కదా నా కొడుకు మాత్రం పొల్లవాలని ఊరికి వచ్చిందయ్యా అయ్యా 7 కోట్ల రూపాయలు నీ బిడ్డకి ఇస్తాను అంటే ఎత్తావు నువ్వు 14 కోట్ల రూపాయలు అడుగుతావు గంతని పొల్ల మాహుల్ ఎక్కడున్నది అసలు ఈ ఊరెవరు ఇది వైకుంఠపురం ఈ వైకుంఠపురం అసలు రాదులేరు అరే నీకేమైనా రాజులేని ఊరెట్టుంటే ఎందుకంటే రాదు ఓ నాడుండే వైకుంఠపురం వేరేవాడు వైకుంఠ మహారాజు వైకుంఠ మహారాజు భార్య
వాళ్ళ గర్భాన ఒక్కగానొక్క బిడ్డ పుట్టింది. ఆ పొల్ల పేరు అంజలిదేవి. ఒకడు పుడితేనే వాళ్ళ అచ్చం వస్తుంది, ఒకడు పుడితేనే దరిద్రం వస్తుంది. అంజలిదేవి వచ్చేప్పుడు వాళ్ళ దరిద్రం దాకలని తోడు తొప్పులాడి ఆ పొల్ల ఆరు నెలల పిల్ల అయినాక అవయ రాజులు పుట్టుకత్తలు వచ్చి వాళ్ళ మరణం అయిపోయింది. చచ్చిపోతే ఆ పొల్లకి ఎవ్వలేరు, అక్క జల దీవు లేదు, అన్నదమ్ముల దీవు లేదు, ఎవ్వరు దీవు లేదు, ఎవ్వరు లేకుండా అయ్యో పొల అట్లా పడి ఏడవ చారేళ్ళ పొలానని ఓ తల్లికి పాపం అనిపించింది, పాలు పోసింది. అట్టే అట్టే నారపడి దూరపడి నారపడి దూరపడి ఏడెళ్ళ బిడ్డ అయింది. ఏడెళ్ళ బిడ్డ అయినాక అంజలిదేవి అనుకున్నది ఇక ఎన్ని రోజులు నీకు ఇట్లా ఉండాలని ఎవరింటి ముంగట ఆకలిచి అరగదొస్తే వాళ్ళే బుక్కడ కూడు వచ్చారు. ఎవరింటి కాడ బట్టలు పిండితే వాళ్ళే బుక్కడ కూడు వచ్చారు. కొట్టే ఎండలు ఆ పొల్ల వీకెళ్ళిపోయినాయి. కొట్టిన వాళ్ళు ఆ పొల్ల వీకెళ్ళిపోయినాయి. అక్క లేకిడి పొల్ల పేలింది ఎవరు చెప్తారు? ఎవరి బిడ్డ వాళ్ళు చేసుకునే కట్టం పెళ్లి ఆ పొల ఏమంటే ఎవరు చెప్తారు? అయ్యా పద్దాలు కొట్టుకే పడతాం, పద్దాలు కొట్టు నాకేందుకయ్యా, నాకు గసొంటు పొల్ల కావాలని ఊరికి వచ్చిన రూపాయి కట్టం మన కట్టం నాకు అద్దు, నా కొడుకు తీసుకోవడం అవసరమే లేదు, నాకు నాకు తక్కువ ఊరికి వచ్చిన కాదు. అయ్యా ఆనందరాజా ఆ పొల్ల గుణం అయితే వడగొచ్చిన బంగారం, ఆ పొల్ల అందానికి ఏందయ్యా, అందరూ కూడా చాలా బాగానే ఉంటది. కానీ ఎక్కడ లేదయ్యా, ఇవాళ పొద్దుగాల రంగ చూసిన బెత్త జమున మెట్టికాడ ఆకలి ఉడిచి అరుగుదలుతాను అక్కడ చూసి నేను దాని ఇంటికెళ్తే దాని మొగటి నన్ను అమ్మడు అయ్యా రమ్మని ఆనందరాజని తీసుకోని అన్నాడు దాని మొగడు ఇట్టుంటే వారి ఆయన వీళ్ళ పేరు చెప్తా వీళ్ళు వీళ్ళు అంటే వీళ్ళు చెప్తా కొట్టుకోవచ్చు చెప్పు చంద్ర ఓ మల్లేసు ఏం మల్లేసు అంటే దేవుడు అనుకోవాలి. ఎందుకు ఎందుకు అంటే ఆయన లేనప్పుడే ఈయన అత్తడు లేడు అయ్యా లేడు ఓ చమరాడు అంటే
మందికేం అవసరం బావా? ఇక్కడ పూజకి ఇంకా లైట్ వేస్తుంటారు కదా, పూజకి పెడతారని మా ఇంటి పక్క పోండి మా నాన్న వండలేను, మా ఇంటి పక్క పోండి మా నాన్న వండలేను. అట్లా కదా అంజలి మీ ఇంటి ఉడతా కదా ఆ పొలను చూస్తాను అంటే తీసుకొచ్చిన అంజలి అమ్మా ఎవరో కాదు ఎవరో కాదు అయ్యో బిడ్డ నీ దవలేక బాయే నీ కయ్యలేక బాయే ఇన్ని రోజుల తనంగా బతుకుతారా? ఇవాళ కలిసే ఉంటే వాళ్ళు మెచ్చే ఉంటే నీ బతుకు బంగుళాల ఆ
మంచి బట్ట ఎంత అందంగా ఉండాలి అనుకున్నాడు ఆనందరాజు. మరి నాకు నచ్చితే నా కొడుకు అమ్మాయికి నచ్చాలి కదా అనుకున్నాడు. కానీ అమ్మా అయ్యా అంజలిదేవి అంటే నువ్వే కదా, నేనేనా ఆయనా? కానీ ఒక్క మాట బిడ్డ, నీ మాట నానా. ఇగో ఇది నా కొడుకు ఫోటో. ఆ ఫోటో ఎట్లున్నది బిడ్డ? ఆ ఫోటో ఎట్లున్నది బిడ్డ అన్నప్పుడు, అయ్యా నీ కొడుకు అయితే మంచిగానే ఉన్నాడు నానా, ఈ పొలగాడైతే నీకు సమాధానమేనా? ఇష్టమేనా? కానీ ఒక్క మాట. ఏ మాట అయ్యా? ఈ పొలగాడు నీకు నచ్చేది ఉంటే విజయనే నా కొడుకు, కాబట్టి నా కొడుకు నిన్ను లగ్నం చేసుకుందాం అనుకుంటానా బిడ్డ? అయ్యా నందరాజా, నా కొడుకు నీకు నచ్చేది ఉంటే నిన్ను నా కొడుకు చేసుకొని పోతాను అన్న. అయ్యా ఏమి యూజ్ చేసుకుపోతానన్నా? అయ్యా నాకు రాజ్యం లేదు, దేశం లేదు, నాకు నాన్న వాళ్ళు ఎవరు లేరు నానా. చిన్ననాడే అవ్వను దాచుకున్నా, చిన్ననాడే అయ్యను దాచుకున్నాను. అయ్యా ఇప్పుడు నాకొక్క అన్న ఉంటే, ఇప్పుడు నాకొక్క తమ్ముడు ఉంటే, అయ్యో భగవంత నా చెల్లె పెళ్లికి ఎదిగిందని ఓ అయ్య కింద జీతం ఉండి ఉండగోచి పెట్టుకొని పెళ్లి చేసి అన్నదాలు లేరు నాయన. ఐదు ఇచ్చేటోళ్ళు పది ఇచ్చేటోళ్ళు లేరు నాయన. కా బిడ్డ సవరు లేకపోతే సైతాను రూపు, బట్ట లేకపోతే బాధ్యత రూపు అన్నారయ్యా. అన్నము లేకపోతే కోటి రూపు అంటారయ్యా ఓనాయినా. చిన్ననాడు అవ్వను దాచుకుంటే, చిన్ననాడు అయ్యను దాచుకుంటే